హాయ్ గైస్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబ్రాయిడర్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు మనం ఈరోజు మెయిన్లీ ఏంటంటే జీపీఎస్ మాడ్యూల్ ఇంటర్ఫేసింగ్ విత్ ఎయిట్ జీరో ఫైవ్ అండ్ మైక్రో కంట్రోల్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ జీపీఎస్ మోడ్యూల్ని ఎయిట్ జీరో ఫైవెన్కి మైక్రో కంట్రోల్కి ఎలా ఇంటర్ఫేస్ చేయాలి ఇంటర్ఫేస్ చేశాక ఈ జీపీఎస్ మాడ్యూల్ డేటా అనేది ఈ ఎయిట్ జీరో ఫైవ్ మైక్రో కంట్రోల్కి ఎలా డేటా అనేది రిసీవ్ చేసుకోవాలి అండ్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఎలా ప్రాసెస్ చేయాలో మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం ఓకే ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ జిపిఎస్ మోడ్యూల్ గురించి ఇక్కడ లిటిల్ బిట్ మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ సిక్స్ ఎమ్ అనే ఈ మోడల్ అనేది అవైలబుల్ ఉంది ఈ మోడల్ ఏం చేస్తుందంటే ఆల్వేస్ మన యొక్క కరెంట్ లొకేషన్ యొక్క డేటా అనేది ఆల్వేస్ ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట సీరియల్గా ఓకే మన ఈ మైక్రో కంట్రోల్లో యూస్ చేసుకుని ఏంటంటే ఎయిట్ జీరో ఫైవ్ వన్ సీరియల్గా మనం ఆర్ఎక్స్ పిన్ యూజ్ చేసుకుని ఏంటంటే ఈ ట్రాన్స్మిట్ చేసిన డేటా సీరియల్గా మనం రిసీవ్ చేసుకొని మనం ఒక పర్టికులర్ లాటిట్యూడ్నల్ వాల్యూ అండ్ లాంగిట్యూడ్నల్ వాల్యూస్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట రిసీవ్ చేసుకున్న డేటాలో అవి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము ఇక్కడైతే మనం ఏంటంటే పవర్ సప్లై అయితే ఫైవ్ ఓల్ట్స్ ఇవ్వాలన్నమాట ఇక్కడ విసిసి గ్రౌండ్ ఫైవ్ ఓల్డ్స్ ఇవ్వాలి ఈ టీఎక్స్ పిన్ వచ్చేసి మనం ఆర్ఎక్స్ పిన్ మైక్రో కంట్రోల్ కనెక్ట్ చేస్తే ఇక్కడ ట్రాన్స్మిట్ చేసిన డేటా ఇక్కడ కరెంట్ లొకేషన్ ఏది ఉందో అది ఏంటంటే ఆల్వేస్ ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ చేస్తుంది మనం రిసీవ్ చేసుకొని మనం వాటిలో ఏంటంటే లాంగిట్యూడ్నల్ అండ్ లాటిట్యూడ్నల్ వాల్యూస్ అనేవి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట ఓకే ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ఎస్ టూ త్రీ టూకి కన్వర్ట్ కనెక్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పీసీ కనెక్ట్ చేయాలనుకోండి ఇక్కడ నుంచి టీటీఎల్ నుంచి మ్యాక్స్ టూ త్రీ టూ ఐసీ విత్ ఫోర్ కెపాసిటర్స్ అని ఒక డీబీ నైన్ కనెక్టర్ యూజ్ చేసుకొని ఆ డీబీ నైన్ కనెక్టర్ నుంచి ఏంటంటే మనం పీసీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆర్ఎస్ టూ త్రీ టూ లాజిక్స్ తోటి పీసీ కనెక్ట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో కంట్రోల్ కనెక్ట్ చేయాలన్నా కానీ ఇటువైపు టీటీఎల్ నుంచి ఆర్ఎస్ టూ త్రీ టూ కన్వర్ట్ చేయాలి అగైన్ మైక్రో కంట్రోల్ సైడ్ కూడా ఆర్ఎస్ టూ త్రీ టూ నుంచి టీటీఎల్ కన్వర్ట్ చేయాలన్నమాట అగైన్ మ్యాక్స్ టూ త్రీ టూ డీబీ నైన్ కనెక్టర్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకే ఈ విధంగా ఒక స్టాండర్డ్ కమ్యూనికేషన్లో మనం మనం కమ్యూనికేట్ అవ్వచ్చు బట్ మన ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఏంటంటే డైరెక్ట్గా ఈ టీఎక్స్ పిన్ అనేది ఆర్ఎక్స్ పిన్ మైక్రో కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది టీటీఎల్తో వర్కౌట్ అవుతుంది మన పిన్ కూడా టీటీఎల్ లాజిక్స్తో వర్క్ అవుట్ అవుతుంది అనమాట అంటే లాజిక్ జీరో జీరో హోల్స్ లాజిక్ వన్ ఫైవ్ హోల్స్ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఏ డేటా ట్రాన్స్మిట్ చేస్తుందో మనం ఆ డేటానే ఎగ్జాక్ట్గా మనం రిసీవ్ చేసుకోవచ్చు మనకి ఇష్యూస్ ఏమి ఉండవు అనమాట ఓకే మనకి ఇప్పుడు ఈ జీపీఎస్ మోడల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పీసీకి ఫస్ట్ నేను ఏంటంటే కనెక్ట్ చేసేసి ఆ ఏమేమి డేటా వస్తుందో మనం ఇక్కడ నుంచి రీచ్ చేద్దాం అనమాట నెక్స్ట్ లైన్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన డేటా ఫ్రమ్ జిపిఎస్ మాడ్యూల్ ఇదేం చేశానంటే నేను హైపర్ టెర్మినల్ ఏంటంటే మన పీసీకి ఇక్కడ నుంచి ఏంటంటే ఒక డీబీ నైన్ కనెక్టర్ కనెక్ట్ చేసుకొని మ్యాక్స్ టూ త్రీ టూ యూస్ చేసి ఇక్కడ నుంచి టీఎక్స్ పిన్ వచ్చేసి టీటీఎల్ నుంచి ఆర్ఎస్ టూ త్రీ కన్వర్ట్ చేసి మైక్రో డైరెక్ట్గా పీసీకి కనెక్ట్ చేశాను అనమాట విత్ నైన్ సిక్స్ డబల్ జీరో బార్డర్ అనేది కాన్ఫిగర్ చేశాను అప్పుడు మనకి ఏంటంటే ఈ రిపీటెడ్ డేటా అనేది మనకి ఆల్వేస్ అనేది రిసీవ్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ జీపీవీటీ జీ జీపీ జిజిఏ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్నల్ వ్యాల్యూస్ ఉన్నాయన్నమాట ఓకే ఇక్కడ చూసా అనుకోండి జీపీ జీజిఏ జీరో నైన్ వన్ జీరో త్రీ టూ ట్రిపుల్ జీరో జీరో నైన్ ఫైవ్ ఎయిట్ ఓకే ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎన్ వచ్చేసి ఇది మనకి లాంగిట్యూడినల్ వాల్యూ ఇది మనకి లాటిట్యూడినల్ వాల్యూ అనమాట ఈ వచ్చేసి ఓకే ఈ డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి జీరో నైన్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ ఎన్ ఇది వచ్చేసి లాంగిట్యూడినల్ డేటా ఇది వచ్చేసి లాటిట్యూడినల్ డేటా అనమాట ఓకే మనం ఏంటంటే ఈ రిపీటెడ్ డేటా అనేది వస్తూ ఉంటుంది ఆల్వేస్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి జీపీజీజీ వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా జీపీజీజీ వచ్చిందంటే ఇదేంటంటే ఆల్వేస్ ఈ యొక్క కమాండ్స్ అనేవి ఆల్వేస్ ఇక్కడ మనకి ఈ జీపీఎస్ మోడల్ అనేది ఆల్వేస్ సెండ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ రిపీటెడ్ డేటా ఫస్ట్ జీపీ వచ్చి సెండ్ చేస్తుంది తర్వాత జీపీ జీజీఏ నెక్స్ట్ జీపీ జిఎస్ఏ జీపీఆర్ఎంసి నెక్స్ట్ జీపీ జీపీవీటీజీ జీపీ జీజీఏ మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి ఓకే మళ్ళీ రిపీటెడ్ డేటా ఇక్కడ నుంచి మళ్ళీ రిపీటెడ్ డేటా వస్తుంది అనమాట ఇది ఆల్వేస్ ఏంటంటే మన ఈ యొక్క జిపిఎస్ మోడల్ అనేది ఆల్వేస్ రిపీటెడ్ డేటా అనేది పంపుతుందనమాట మనం ఇక్కడికి ఏం కావాలంటే ఈరోజు మనం ఏం ఫిల్టర్ చేయాలంటే ఈ డాలర్ జీపీ లో ఏంటంటే మనం ఈ యొక్క లొకేషన్ ఈ యొక్క లొకేషన్ అంటే లాంగిట్యూడ్నల్ వాల్యూ అండ్ లాటిట్యూడ్నల్ వాల్యూ అనేది మనం ఇక్కడ ఈ రెండింటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట అప్పుడు మనం ఇవి ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఎల్సీడీలో డిస్ప్లే చేద్దాం మన ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఇప్పుడు మనం ఏం అంటే కరెంట్ లొకేషన్లో ఏమేమి ఉన్నాయో మన కరెంట్ లొకేషన్ డిటెక్ట్ చేసి ఆ డిటెక్ట్ చేసిన లొకేషన్ని మనం ఎల్సీలోకి మనం డిస్ప్లే చేద్దాం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనం ఎంబెడ్సీ ప్రోగ్రామింగ్లో అనేది యూస్ చేసి రాద్దాం మనం ఇప్పుడు ఓకే మనకి జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఈ డాలర్ అనేది రిసీవ్ అయిందో లేదో చెక్ చేద్దాము ఆ తర్వాత ఏంటంటే జీపీజీజీఏ వచ్చిందో లేదో మనం చెక్ చేద్దాం జీపీజీజీఏ రాగానే ఏంటంటే మనం ఇక్కడ నుంచి మనం ఈ క్యారెక్టర్ నుంచి మనం ఏంటంటే ఫిల్టర్ చేయాలన్నమాట ఓకే జీరో నైన్ ఫైవ్ ఎయిట్ ఇక్కడ నుంచి మనం ఫిల్టర్ చేసుకుంటూ ఓన్లీ ఇక్కడి వరకేం ఒక ఎల్సీడీలో ఫస్ట్ రోలో మనం డిస్ప్లే చేద్దాం లాంగిట్యూడినల్ వాల్యూ అండ్ లాటిట్యూడినల్ వాల్యూ అనేది సెకండ్ రోలో ఫస్ట్ మన ఏంటంటే డాలర్ రాగానే నేను నెక్స్ట్ చెకింగ్లోకి వెళ్తాను అనమాట ఎప్పుడైతే నాకు జీపీ జీజి వస్తుందో అప్పుడే నేను ఈ యొక్క డేటాని ఫిల్టర్ చేస్తాను అనమాట ఓకే ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేసేసి మనం ఎల్సీడీలో డిస్ప్లే చేద్దాం ఈరోజు మనం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఎఫిషియెంట్గా మనం స్టెప్ బై స్టెప్ అనేది చేద్దాం ఓకే మన ప్రీవియస్ సెషన్లో మనం ఏంటంటే మనం ఆర్ఎఫ్ఐడి ఇది చేసాం కాబట్టి ఇప్పుడు ఆర్ఎఫ్ఐడి యూస్ చేసుకొని మనం ఏంటంటే అక్కడ నుంచి ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు నేను ఆర్ఎఫ్ఐడి ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్గా నేను కాపీ చేసుకుంటున్నాను అనమాట ఓకే ఈ ఆర్ఎఫ్ఐడి ప్రోగ్రామ్ని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనం జిపిఎస్ మాడ్యూల్గా మనం చేంజ్ చేసుకుందాం ఓకే నాకు వైలాఫోన్లో నేను అన్ని కంప్లీట్గా నేను రిమూవ్ చేస్తాను ఓకే ఇక్కడ ఆర్ వెయిటింగ్ ఫర్ ఆర్ఎఫ్ఐ ట్యాగ్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ఉంది కదా అది మనం రిమూవ్ చేసుకుందాం ఓకే ఇక్కడ స్ట్రింగ్ కంపారిజన్ ఇవన్నీ మనకు అవసరం లేవు కాబట్టి ఇవన్నీ నేను డిలీట్ చేశాను ఓకే నేను ఇక్కడ రిసీవ్ చేసుకో ఇక్కడ కూడా మనం రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఈ రిసీవ్ ప్రోగ్రామ్ అనేది ఉంచేశాను ఓకే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వెయిటింగ్ ఫర్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ బదులు మనం ఏంటంటే వెయిటింగ్ ఫర్ జిపిఎస్ కనెక్షన్ అనేసి మనం డిస్ప్లే చేయొచ్చు అనమాట ఓకే వెయిటింగ్ ఫర్ జిపిఎస్ కనెక్షన్ అనేసి మనం డిస్ప్లే చేసాము ఓకే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇక్కడ స్లైడ్లో చూపించాను డాలర్ జీపీ జీజీఏ మనం ఈ యొక్క రో అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి జీపీ జీజిఏ దీనిలో మనకేంటంటే జీరో నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ ఇది వచ్చేసి లాంగిట్యూడ్నల్ వాల్యూ ఇది లాంటిట్యూడ్నల్ వాల్యూ అనమాట ఇది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట ఓకే అందుకోసం ఏంటంటే మనకు ఆల్రెడీ మనం ఇంతకుముందు ఏంటంటే మనం ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాం మనం ఆర్ఎఫ్ఐడిలో ఓకే సిమిలర్ ప్రోగ్రామ్ అనేది మనం చూస్ చేసుకున్నాం బట్ నేను ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చాలా డేటా ఉంది కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకున్నాం నేను ఏంటంటే ఫస్ట్ డాలర్ వస్తే ఏంటంటే మనకి ఏంటంటే డేటా అనేది స్టార్ట్ అయినట్టు కదా అందుకోసం నేను ఏంటంటే డాలర్ వచ్చే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అనమాట ఓకే ఫస్ట్ ఫస్ట్ నుంచి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూద్దాము ఓకే ఇక్కడ జస్ట్ నేను ఏంటంటే విత్ నైన్ సిక్స్ డబల్ జీరో బార్డేట్ తోటి నేను జీపీఎస్తో కమ్యూనికేట్ అవుతున్నాను నెక్స్ట్ ఎల్సీడీ ఇనిషియలైజ్ చేసేసి వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ ఇంత డిలే తర్వాత క్లియర్ చేసేసి నెక్స్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని డిస్ప్లే చేశాను నెక్స్ట్ ఇక్కడ వైల్ ఆఫ్ వన్లోకి వస్తాం అనమాట ఒక ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ ఫర్ జీపీఎస్ కనెక్షన్ అనేసి మనం డిస్ప్లే చేసాము తర్వాత ఏంటంటే మనము ఇక్కడ మనం ఇంకొక క్యారెక్టర్ అనేది రిసీవ్ చేసుకుందాం అనమాట ఓకే ఇప్పుడు నేను డాలరా కాదా అని నేను ఇక్కడ చెక్ చేస్తాను అనమాట డాలర్ అయితేనే నేను నెక్స్ట్ కంప్లీట్ డేటాని ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ క్యారెక్టర్ డాలర్ అయితేనే నెక్స్ట్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ అనేవి మనం రిసీవ్ చేసుకుందాము ఈ ఫిఫ్టీ క్యారెక్టర్స్లో మనకి ఏమేమి డేటా కావాలో అది మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం ఒక కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇప్పుడు మనం రాయాల్సి ఉంటుంది ఓకే ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే నాకు వెయిటింగ్ ఫర్ జిపిఎస్ కనెక్షన్ నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అనమాట ఫస్ట్ క్యారెక్టర్ అనేది రిసీవ్ అయ్యే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా రిసీవ్ అవగానే ఏంటంటే ఆర్ఐ ఫ్లాగ్ని క్లియర్ చేయాలి అంటే నెక్స్ట్ రిసెప్షన్కి ఓకే నేను ఈ ఫస్ట్ క్యారెక్టర్ అనేది నేను రిసీవ్ చేసుకున్నానమాట ఓకే రిసీవ్ చేసుకున్న డేటా అది ఎస్బఫ్లో ఉంటుంది నేను ఇక్కడ ఇదేంటంటే రిసీవ్ చేసుకున్న డేటాని నేను రిసీవ్ చేసుకున్న డేటాని ఏంటంటే ఇక్కడ చెక్ చేస్తాను అనమాట డాలరా కాదా అని అనేది ఓకే ఓకే ఎస్బఫ్లో ఉన్న డేటా అనేది నాట్ ఈక్వల్ టు ఓకే ఇక్కడ నాట్ ఈక్వల్ టు డాలర్ అంటే సింగిల్ కోడ్స్లో మనం డాలర్ రాయాల్సి ఉంటుంది ఓకే నాట్ ఈక్వల్ టు డాలర్ అయితే ఓకే నాట్ ఈక్వల్ టు డాలర్ అయితేనే మనం ఏంటంటే నాట్ ఈక్వల్ టు డాలర్ అయితే నేను మళ్ళీ రిసీవ్ చేసుకుంటాను అనమాట నెక్స్ట్ క్యారెక్టర్ ఓకే ఈ విధంగా నేను ఇక్కడ లూప్ అనేది ఒక రాసుకోవాలి ఓకే ఇక్కడ నాట్ ఈక్వల్ టు డాలర్ అయితే మళ్ళీ పైకి వెళ్తాను అనమాట ఈ ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి మనకి డాలర్ వస్తే నేను ఇక్కడికి వచ్చేస్తాను ఓకే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక లూపింగ్ అనేది రాద్దాం అనమాట ఇక్కడ నేను లూప్ ఓకే ఇక్కడ గో టు లూప్ ఓకే ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా ఏం చేశానంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కనెక్ట్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుంచి డేటా వస్తుందనుకో ఇదేం చేయాలి మనం జస్ట్ రిజెక్ట్ చేయాలన్నమాట ఇక్కడి వరకు రిజెక్ట్ చేయాలి ఎప్పుడైతే డాలర్ వస్తుందో మనం ఏంటంటే అక్కడి నుంచి డేటా అనేది పికింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట ఓకే అందుకోసం నేను ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఇక్కడ నుంచి డేటా వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని వచ్చి అనుకోండి ఏ వస్తే నేను ఏం చేస్తాను స్కిప్ చేస్తాను అనండి మళ్ళీ గోటులోకి వెళ్తాను నేను రిసీవ్ చేసుకున్న డేటా అనేది ఆల్వేస్ ఎస్బఫ్లో ఉంటుంది ఎస్బఫ్లో ఉన్న డేటా నాట్ ఈక్వల్ టు డాలర్ అయితే నేను మళ్ళీ ఇక్కడికి వెళ్తాను అనమాట ఎప్పుడైతే ఈక్వల్ టు డాలర్ అవుతుందో నేను ఇక్కడికి వచ్చేస్తానన్నమాట అంటే ఈక్వల్ టు డాలర్ వస్తే ఏంటంటే ఫస్ట్ క్యారెట్ అనేది స్టార్ట్ అయినట్టు అనమాట ఓకే అక్కడి నుంచి ఏంటంటే నాకు జీపీజీజీఏ ఉంటేనే నేను నెక్స్ట్ లూప్ చెకింగ్లోకి వెళ్తాను అనమాట ఓకే ఇక్కడ ఇక్కడ వరకు ఏంటంటే మనము ఫస్ట్ డాలర్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ క్యారెట్ అనేది డాలర్ వస్తేనే నేను ఇక్కడ నెక్స్ట్కి వచ్చేస్తాను అనమాట ఓకే అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నుంచి డేటా అనేది పికప్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నాకు జీపీ వీటీజీ అని వచ్చింది అనుకోండి కానీ నేను ఇది దీనిలో నాకు లాంగిట్యూడ్లో లాటిట్యూడ్లో లేదు కాబట్టి నేను స్కిప్ చేసుకుంటాను అనమాట ఎప్పుడైతే నాకు జీపీ జీజీఏ వస్తుందో అప్పుడే నేను కం కంప్లీట్గా నా యొక్క డేటాని ఫిల్టర్ చేసుకుందాం ఓకే నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఫిఫ్టీ క్యారెక్టర్స్ అనేది రిసీవ్ చేసుకుందాం ఓకే మన ఎరే వచ్చేసి మన ఫిఫ్టీ ఎన్ఎఫ్ అనమాట మనకి ఇక్కడ ఎరే ఆఫ్ హండ్రెడ్ ఉంది కాబట్టి మనకి ఈ ప్రోగ్రాంలో ఫిఫ్టీ అనేది సరిపోతుంది ఎందుకంటే మనకి లాంగిట్యూడ్నల్ లాటిట్యూడినల్ వాల్యూస్ కూడా కావాలి కాబట్టి ఎరే ఆఫ్ ఫిఫ్టీ అనేది మనం తీసుకుందాము ఓకే ఇక్కడ సిమిలర్గా మన క్లియరింగ్ కూడా ఫిఫ్టీ చేసుకుందాం అనమాట ఓకే ఎరే ఆఫ్ ఫిఫ్టీని మనం ఇక్కడ క్లియర్ చేసుకుందాము ఓకే ఇక్కడ మనం ఏంటంటే ఫిఫ్టీ క్యారెటర్స్ అని ఈ ఎరేలో అనేది రిసీవ్ చేసుకున్నాము ఓకే నెక్స్ట్ ఫస్ట్ డాలర్ వచ్చింది డాలర్ వచ్చిన తర్వాత ఏంటంటే కంటిన్యూస్గా ఫిఫ్టీ క్యారెక్టర్స్ అనేది రిసీవ్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కమాండ్ రిసీవ్ అయింది అనుకోండి మనం స్కిప్ చేయాలన్నమాట ఓకే నాకు ఎప్పుడైతే జీపీ జీజియో వస్తుందో ఇఫ్ నాకు ఎరే ఆఫ్ జీరో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం జీరో చేశాం కాబట్టి ఎరే ఆఫ్ జీరో వచ్చేసి మనకేం కావాలి జీపీ జీజీఏ ఉంటేనే నేను ఇంటర్నల్ లోపలికి వెళ్తాను అనమాట లూప్ అప్పుడే నేను ఈ డేటాని పికప్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నాకు జీపీ వీటీజీ వచ్చింది అనుకోండి నేను స్కిప్ చేస్తాను అనమాట ఎప్పుడైతే జీపీ జీజీ వస్తుందో అప్పుడే నేను ఇంటర్నల్ లూప్లోకి వెళ్తాను అనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నాకు ఏ ఆఫ్ జీరో వచ్చేసి ఏంటంటే జీ అనేది కావాలన్నమాట ఓకే డబుల్ ఈక్వల్ టు జీ ఓకే ఈ విధంగా ఏంటంటే మనం అండ్ అండ్ ఆపరేషన్తో మనం చెక్ చేయాలన్నమాట అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది కంపల్సరీ ఇది కావాలి నెక్స్ట్ సిమిలర్ వే జిపి జీ జీఏ ఓకే నేను ఇక్కడ ఏం చెక్ చేస్తున్నానంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం జీ నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి కంపల్సరీ జీపీ ఉండాలి ఓకే జీపీ నెక్స్ట్ జీ ఓకే ఈ క్యారెక్టర్ వచ్చేసి ఏ ఉండాలి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఈ విధంగా మనం ఏంటంటే కంపల్సరీ ఏంటంటే మనం ఇక్కడ చెక్ చేయాలన్నమాట ఎందుకంటే నేను ఫస్ట్ డాలర్ వచ్చి వస్తేనే నేను నెక్స్ట్ లూప్లోకి వచ్చేసి ఫిఫ్టీ క్యారెక్టర్స్ నేను రిసీవ్ చేసుకున్నాను నేను ఆ ఫిఫ్టీ క్యారెక్టర్స్ నేను ఇక్కడి నుంచి కూడా నేను పికప్ చేసుకోవచ్చు ఆర్ ఎక్కడి నుంచి కూడా పికప్ చేసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ రాశాను ఎప్పుడైతే నాకు జీపీ జీజిఏ ఫస్ట్ ఈ ఫైవ్ క్యారెక్టర్స్ వస్తాయో అప్పుడే నేను ఇంటర్నల్గా ఈ యొక్క లూప్లోకి వెళ్తాను అనమాట ఇక్కడ లూప్లోకి వెళ్ళి నేను లాంగిట్యూడ్నల్ లాటిట్యూడ్నల్ వాల్యూస్ అనేవి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట ఓకే నాకు లాటిట్యూడ్నల్ వాల్యూ ఉందో లాంగిట్యూడ్నల్ వాల్యూ ఎంత ఉందో చూద్దాము ఇది ఒక క్యారెక్టర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే ఒక టెన్ క్యారెక్టర్స్ అనేది తీసుకుందాము లాంగిట్యూడ్ను వచ్చేసి టెన్

లాటిట్యూడ్ వ్యాల్యూస్ వచ్చేసి నేను లెవెన్ క్యారెట్స్ అనేది తీసుకున్నాను ఎందుకంటే లాస్ట్ వచ్చేసి మనం నాలుగు క్యారెట్ అనేది అస అసైన్ చేయాల్సి ఉంటుంది అందుకోసం లెవెన్ తీసుకున్నాను అనమాట ఓకే ఈ టూ తీసుకున్నాను అనమాట ఒక జే ఒక వేరేబుల్ కూడా తీసుకున్నాను అనమాట మనకేంటంటే ఈ యొక్క టెన్ క్యారెట్స్ని మనం ఫిల్టర్ అవుట్ చేయడం కోసం ఈ జే కూడా తీసుకున్నాను నేను ఇక్కడ ఏంటంటే ఈ ఎరేలో నాకు ఫిఫ్టీ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా నాకు ఎప్పుడైతే జీపీ వస్తుందో నేను ఎగ్జాక్ట్గా ఫిల్టర్ చేసింది ఈ రో అనమాట ఓకే ఎప్పుడైతే మళ్ళీ జీపీ చూడు మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది ఈ జీపీఎస్ మోడీలో నేను ఎప్పుడైతే జీపీజీజీ ఈ ఫైవ్ క్యారెక్టర్స్ రిసీవ్ అవుతుందో అప్పుడే నేను ఈ లాంగిట్యూడ్నల్ వాల్యూ అండ్ లాంటిట్యూడ్ వాల్యూ అనేది మనం ఫిల్టర్ చేద్దాం ఇది మనం క్యారెక్టర్ అనేది చెక్ చేయవచ్చు ఇది ఏరియా ఆఫ్ జీరో జీ వచ్చేసి ఏరియా ఆఫ్ జీరో ఏరియా ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్త్ క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే మనకి లాంగిట్యూడ్లో వాల్యూ అనేది స్టార్ట్ అవుతుంది లాంగిట్యూడ్ వాల్యూ వచ్చేసి సెవెంటీన్త్ క్యారెక్టర్ అనమాట ఐ ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు సెవెంటీన్ అనేది క్యారెక్టర్ అనేది మనకి లాంగిట్యూడ్ అనేది స్టార్ట్ అవుతుంది లాంగిట్యూడ్ సిమిలర్గా మనకి ఐ ఈక్వల్ టు మన ఇక్కడ మనం కౌంట్ చేద్దాం అనమాట ఇది సెవెంటీన్ కాబట్టి ఇది ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ జీరో ఇది ఏ ఏఎఫ్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్ క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే మనం లాంగిట్యూడ్నల్ అయితే స్టార్ట్ అవుతుంది లాటిట్యూడ్నల్ ఓకే ఇక్కడ మనం ఆల్రెడీ లాంగిట్యూడ్ అనేది చేసాము ఇక్కడ లాటిట్యూడ్లో వస్తుందనమాట ట్వంటీ నైన్ నుంచి లాటిట్యూడ్ లాటిట్యూడ్ అనేది వస్తుందనమాట ఓకే ఇక్కడ నుంచి మనం ఏంటంటే కరెక్ట్గా ఫిల్టర్ చేసి మనం ఎల్సీడీలో డిస్ప్లే చేద్దాం మనకు అప్పుడు ఈజీగా అనాలిసిస్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే నాకు జీపీ వస్తుందో నేను ఇంటర్నల్గా వచ్చేసి ఏంటంటే మనం ఒక ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వెయిటింగ్ ఫర్ కనెక్షన్ అని డిస్ప్లే చేసాము మన సిమిలర్ వే ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది డిస్ప్లే చేసి సమ్ డిలే అనేది ఇద్దాం ఓకే ఇక్కడ ఇప్పటివరకు ఏంటంటే వెయిటింగ్ ఫర్ అ జిపిఎస్ కనెక్షన్ ఎప్పుడైతే నాకు డేటా అనేది రిసీవ్ అవుతుందో నేను అప్పుడు జిపిఎస్ కనెక్టెడ్ జిపిఎస్ మాడ్యూల్ ఇక్కడ నేను కనెక్టెడ్ అని డిస్ప్లే చేసుకుంటున్నాను అనమాట ఓకే ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు ఫిల్టర్ అవుట్ చేయాలన్నమాట ఇప్పుడు ఎరే ఆఫ్ ఇక్కడ ఉంది కదా సెవెంటీన్ నుంచి మనం లాంగిట్యూడ్ వ్యాల్యూగా మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఐ ఈక్వల్ టు సెవెంటీన్ చేసేస్తున్నాను ఇక్కడ మనం ఇక్కడ ఆల్రెడీ జే ఒక జే వేరబుల్ కూడా ఇక్కడ మనం డిక్లేర్ చేసాం కాబట్టి మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ జే ఈక్వల్ టు ఫర్ జే ఈక్వల్ టు జీరో జే ఈజ్ లెస్ దెన్ ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ మనం చేయాలి ఇక్కడ మనం మళ్ళీ చూద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ క్యారెక్టర్స్ అనేవి మనం రిపీట్ చేయాలి కాబట్టి నైన్ జే ప్లస్ ప్లస్ ఓకే ఇక్కడ నేను నైన్ క్యారెక్టర్స్నే నేను ఇక్కడ జేలో కాపీ చేయాలన్నమాట ఓకే లాంగిట్యూడనల్ లోకి మనం కాపీ చేద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ లాంగిట్యూడ్నల్ ఇక్కడ లాంగిట్యూడ్ ఒక ఎరే తీసుకున్నాము ఎల్ఏఎన్ అనేది ఈ ఎల్ఏఎన్లోకి మనం ఇక్కడ కాపీ చేద్దాం అనమాట ఒక్కొక్క క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనం ఇక్కడ కాపీ చేయాలన్నమాట నాకు ఆఫ్ ఫిఫ్టీలోనే కంప్లీట్ డేటా ఉంది ఓకే నాకు ఈ ఎరే ఆఫ్ ఫిఫ్టీలోనే ఈ కంప్లీట్ లాంగిట్యూడనల్ డేటా ఉంది అండ్ లాంటిట్యూడనల్ డేటా ఉంది సెవెంటీన్త్ ఐ ఈక్వల్ టు సెవెంటీన్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి నాకు లాంగిట్యూడనల్ డేటా అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఎరే ఆఫ్ జే జే అనేది నాకు జీరో నుంచి స్టార్ట్ అవుతుంది ఆఫ్ జీరో ఓకే నేను ఇక్కడ జేఎఫ్ జీరోలో ఏంటంటే నేను ఎరే ఆఫ్ ఐ చేస్తాను ఐ నేను ఆల్రెడీ సెవెంటీన్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఐ వాల్యూ సెవెంటీన్ సెవెంటీన్ క్యారెక్టర్ అనేది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ లొకేషన్లో స్టోర్ అవుతుంది అంటే ఈ సెవెంటీన్త్ క్యారెక్టర్ నథింగ్ బట్ జీరో వాల్యూ అనేది ఇక్కడ జీరో క్యారెక్టర్ అనేది మనకి లాంగిట్యూడనల్ ఆఫ్ జీరోలో స్టోర్ అవుతుంది అనమాట ఓకే ఇది నథింగ్ బట్ ఏంటంటే లాంగిట్యూడనల్ ఆఫ్ జీరో వచ్చేసి ఏంటంటే జీరో క్యారెక్టర్ అనేది స్టోర్ అవుతుంది ఈక్వల్ టు జీరో అనేది స్టోర్ అవుతుంది ఫస్ట్ సిమిలర్గా మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ ఏం స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ జే కూడా మనం ఐ కూడా ఇంక్రిమెంట్ నెక్స్ట్ నైన్ ఓకే సిమిలర్ వే వన్ వచ్చేసి ఏంటంటే నైన్ వన్ వచ్చేసి నైన్ ఓకే ఈ విధంగా నేను ఫిల్టర్ అవుట్ చేస్తాను అనమాట వన్ బై వన్ ఇక్కడ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ చేయాలి ఐని ఇంక్రిమెంట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ జేన్ కూడా ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట ఓకే ఈ విధంగా మనం కంప్లీట్గా ఈ యొక్క నైన్ క్యారెక్టర్స్ అనేవి ఇక్కడ మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట టెన్త్ క్యారెక్టర్ వచ్చేసి మనం నల్ అనేది అసైన్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ ఏం చేశాను అంటే ఫస్ట్ జే ఈక్వల్డ్ జీరో లాంగ్యూడన్ ఆఫ్ జీరో అంటే ఇక్కడ సెవెంటీన్త్ క్యారెక్టర్ అనేది దీనిలో అసైన్ చేశాను అప్పుడు మనకి జీరో అనేది అసైన్ అయింది అనమాట లాంగిట్యూల్ ఆఫ్ జీరో వచ్చి జీరో నెక్స్ట్ ఇక్కడ ఐ ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట అంటే సెవెంటీ సెవెంటీన్ నుంచి ఎయిటీన్ వచ్చింది ఇక్కడికి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐ ఇనిషియల్గా జీరో ఉంది కాబట్టి ఇంక్రిమెంట్ వన్ వన్ ఈజ్ లెస్ దాన్ నైన్ కాబట్టి లాంగిట్యూడ్ ఆఫ్ వన్ సెకండ్ క్యారెక్టర్ ఏముంది ఇక్కడ ఎయిటీన్ ఇప్పుడు వచ్చింది అనమాట సెవెంటీన్ నుంచి ఇంక్రిమెంట్ చేశాను కాబట్టి ఎయిటీన్ ఎయిటీన్త్ క్యారెక్టర్లో ఏముందంటే ఈ మన ఏరియా అనేది ఇక్కడ కంప్లీట్గా ఫిఫ్టీ క్యారెక్టర్స్ ఫిల్ చేశాం కాబట్టి ఎయిటీన్త్ క్యారెక్టర్ వచ్చేసి నైన్ ఆ నైన్ని మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకున్నాం అనమాట ఈ విధంగా కంప్లీట్గా ఈ కంప్లీట్ ఈ రెడ్ రెడ్ కలర్స్ అన్ని ఈ నైన్ క్యారెట్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాను అనమాట ఓకే నేను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ ఒక లాంగ్ మనం ఒక నల్ క్యారెక్టర్ అనేది ఇస్తే ఒక స్ట్రింగ్ అనేది ఫామ్ అయిపోయినట్టు అనమాట డైరెక్ట్ మనం ఎల్సీడీకి చేసుకోవచ్చు ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ ఫామ్ చేసినట్టు అనమాట నథింగ్ బట్ ఓకే ఈక్వల్ టు జీరో ఎప్పుడైతే అసైన్ చేస్తామో అప్పుడు మనకి డైరెక్ట్గా ఇది కంప్లీట్ అయినట్టు అనమాట ఓకే నెక్స్ట్ ట్వంటీ నైన్ నుంచి ఏంటంటే మనము చూద్దాము ఏదైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ చూద్దాం మనం డైరెక్ట్గా టెస్ట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు ఓకే ఇక్కడ ట్వంటీ నైన్త్ నుంచి ఏంటంటే మనం లా లాటిట్యూడ్నల్ డేటా అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను లాటిట్యూడ్నల్ డేటా అనేది ఇచ్చాను మనం టెన్ క్యారెట్స్ రిసీవ్ చేసుకోవాలి లెవెంత్ క్యారెట్ వచ్చేసి నల్లు ఓకే ఈ విధంగా చేద్దాము సిమిలర్ వే ఓకే ఇది లాటిట్యూడ్నల్ డేటా అవుతుంది కాబట్టి మనం ఇక్కడ టెన్ క్యారెట్స్ వరకు రిసీవ్ చేసుకుందాం అన్నమాట ఓకే లెవెంత్ క్యారెక్టర్ వచ్చేసి ఇక్కడ మనం ఇక్కడ లెవెన్త్ క్యారెక్టర్ ఇక్కడ టెన్త్ క్యారెక్టర్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఎనీవే జే ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఓకే ఇక్కడ ఇలా ఉన్న కానీ ప్రాబ్లం లేదు అనమాట ఓకే ఇక్కడ నాకు ల్యాంగిట్యూడ్నల్ అండ్ బోత్ బోత్ డేటాని నేను సపరేట్ చేశాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఎల్సీడీలో మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ సిమిలర్ వే మనకి ఇక్కడ ఏంటంటే ఓకే ఈ లొకేషన్లో ఏంటంటే మనం ఇక్కడ జస్ట్ జస్ట్ ఏంటంటే లాటిట్యూడ్నల్ డేటా అనేది మనం ఇక్కడ చేద్దాము ఫస్ట్ లాంగిట్యూడనల్ డేటా అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది లాంగిట్యూడినల్ నెక్స్ట్ లాటిట్యూడినల్ అనమాట లాట్ ఎల్ఏటి లాటిట్యూడనల్ ఓకే ఇక్కడ ఫస్ట్ ఒక స్పేస్ కూడా ఇద్దామండి నెక్స్ట్ ఇక్కడ చూస్తే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎయిట్ జీరో లొకేషన్లో ఇది స్పేస్ ఉంటుంది ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అంటే ఎయిటీ ఫైవ్ నుంచి నేను ఈ లాటిట్యూడ్లో డేటా ఏం రిసీవ్ అయిందో అది నేను డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ ఎల్సిడి స్ట్రింగ్ అనేది తీసుకొని మనకిక్కడ ఏది రిసీవ్ అయిందో మనకిక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు ఈ లాటిట్యూడినల్ డేటా అనేది నేను పాస్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ నేను డైరెక్ట్గా పాస్ చేశాను సిమిలర్వే లాటిట్యూడినల్ డేటా కూడా మనం పాస్ చేసుకోవచ్చు లాంగిట్యూడినల్ లాటిట్యూడినల్ బోత్ ఇది ఏంటంటే నాకు ఇప్పుడు స్ట్రింగ్స్ కాబట్టి డైరెక్ట్గా ఏంటంటే ఎయిటీ ఫోర్ లొకేషన్ నుంచి అంటే ఎయిటీ ఫైవ్ ఇది ఎయిటీ ఫైవ్ లొకేషన్ నుంచి నేను ఏంటంటే ఈ లాటిట్యూడినల్ లాంగిట్యూడినల్ డేటా అనేది నేను స్టోర్ చేస్తాను ఓకే ఇక్కడ ఎయిటీ ఫైవ్ ఓకే ఇక్కడ నేను వచ్చేసి సి ఫైవ్ నుంచి ఏంటంటే ల్యాటోన్లో డేటా అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఓకే సి ఫైవ్ అంటే ఇక్కడ సి జీరో సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ వచ్చేసి నేను ఇక్కడ ఆల్రెడీ ఈ అనేసి ఈ స్ట్రింగ్ అనేది నేను స్టోర్ చేసుకున్నాను కాబట్టి ఎండింగ్లో నేను ఇది స్టోర్ చేసుకుంటాను అనమాట ఓకే ఎండింగ్లో ఏం మనం రిసీవ్ చేసుకున్నామో ఇక్కడ అది నేను రిసీవ్ చేసుకుంటాను అనమాట ఇది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఓకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఎప్పుడైతే డాలర్ వస్తుందో అప్పుడు నేను జస్ట్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నాను అనమాట ఆ ఫిఫ్టీ క్యారెక్టర్స్ అని వచ్చేసి హీరో కావచ్చు నెక్స్ట్ హీరో కావచ్చు అనమాట ఓకే అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే అంటే కంపల్సరీ ఏంటంటే నేను ఎప్పుడైతే జీపీ వస్తుందో ఈ ఫిఫ్టీ క్యారెక్టర్స్ అనేవి నేను లోపలికి వెళ్ళిపోయి ఈ యొక్క కంప్లీట్గా ఈ ల్యాట్ ట్యూడ్లో డేటా లాంగ్ ట్రూడ్లో డేటా సపరేట్ చేశాను అనమాట ఇప్పుడు సపరేట్ చేసుకొని నేను అది ఎల్సీడీలో నేను డిస్ప్లే చేశాను ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఓకే ఎండ్లో ఏంటంటే మనం ఆల్రెడీ సమ్ డేటా అనేది ఫిల్ అయింది కాబట్టి నేను ఇక్కడ క్లియర్ చేసేసి ఐ వాల్యూ జీరో చేద్దాం ఎండింగ్లో ఓకే ఇక్కడ నేను క్లియర్ చేసేసి క్లియర్ నెక్స్ట్ ఐ ఈక్వల్ టు జీరో చేద్దాం మళ్ళీ నేను ఐ అనేది జీరో నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి జీరో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం డిలే అనేది ఇవ్వచ్చు మనం అబ్జర్వ్ చేయాలి కదా మనం డిలే ఆఫ్ ఎంత కావాలంటే అంత మనం ఇవ్వచ్చు అనమాట ఓకే మనకి ఇక్కడ డిలే ఆఫ్ ఫంక్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓకే నా నాకేంటంటే జిపిఎస్ మోడల్ కనెక్టెడ్ కాబట్టి ఇక్కడ సమ డిలే ఇచ్చాను తర్వాత ఏంటంటే వాటిని సపరేట్ చేసేసి మనకి డిస్ప్లే చేయాలి కాబట్టి ఇక్కడ కొంచెం డిలే ఇచ్చాను అనమాట ఓకే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అవుట్పుట్ అనేది చూద్దాము స్టెప్ బై స్టెప్ ఓకే ఇప్పుడు నేను బిల్డ్ చేశాను చూద్దాం మనకి ఎగ్జిక్యూటబుల్ జనరేట్ అయిందా లేకుంటే ఏదైనా ఇష్యూస్ వస్తున్నాయో కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ ఓకే ఇక్కడ మనకి ఏం ఇష్యూస్ ఏం లేవు జస్ట్ బిల్డ్ చేశాను మనకి ఎగ్జిక్యూటబుల్ కూడా జనరేట్ చేసామన్నమాట ఓకే ఈ ఎగ్జిక్యూటబుల్ ఎక్కడ స్టోర్ అవుతుందో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఓకే మన టైం స్టాంప్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను జస్ట్ ఓపెన్ చేశాను మనకు అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ మనం స్టోర్ చేస్తున్నాం అనమాట ఓకే ఓకే ఈ ప్లేస్లో ఏంటంటే మనకి డేటా టుడే ఈ యొక్క ఫోల్డర్లో ఆబ్జెక్ట్స్లో మనకి ఎగ్జిక్యూటబుల్ అనేది స్టోర్ అవుతుంది ఆ ఎగ్జిక్యూటబుల్ ఇప్పుడు మనం ఫ్లాష్ చేసి మనం టెస్ట్ చేద్దాం అనమాట ఓకే ఓకే ఇక్కడ మన సేమ్ సే సేమ్ ఎగ్జిక్యూటబుల్ నేను ఇక్కడ సెలెక్ట్ చేయాలి కాబట్టి మనకి టుడే ఫోల్డర్లో మనకి ఈ ఈరోజు ఎగ్జిక్యూటబుల్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి ఎయిట్ టెన్ కాబట్టి ఇది ఎగ్జాక్ట్ టైమ్ స్టామ్ కాబట్టి ఇక్కడ నేను లెవెన్ పాయింట్ జీరో ఫైవ్ నైన్ టూ ఇప్పుడు మనం జీపీఎస్ ప్రోగ్రామ్ అనేది రాసాం కాబట్టి మనకేంటంటే ఇక్కడ నేను జిపిఎస్ని ఇంటర్ఫేస్ చేయాలి కాబట్టి నాకు వర్చువల్ టెర్మినల్ ఒకటి తీసుకుంటాను అనమాట ఓకే ఇక్కడ వర్చువల్ టెర్మినల్ ఒకటి తీసుకొని ఈ టీఎక్స్ పిన్ వచ్చేసి మనం మైక్రో కంట్రోల్ ఆర్ఎక్స్కి ఇస్తాం అనమాట ఓకే ఇది జస్ట్ వన్ వే కనెక్షన్ అనేది సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఏం ట్రాన్స్మిట్ అనమాట మైక్రో కంట్రోల్ నుంచి జీపీఎస్కి ఏం ట్రాన్స్మిట్ చేయము ఆల్వేస్ మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ వన్ డైరెక్షన్ అనేది సరిపోతుంది అనమాట ఓకే ఇప్పుడు మనం డిస్ప్లే చేద్దాము వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ డిస్ప్లే అవుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ ఫర్ జీపీఎస్ కనెక్షన్ అంటే నాకు ఈ డేటా అనేది కంపల్సరీ నాకు రిసీవ్ అయితేనే నేను ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్తాను అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కంప్లీట్ ఈ డేటా అనేది నేను ఇక్కడ కాపీ చేస్తాను ఓకే నేను ఇక్కడ కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను అనమాట ఓకే నేను ఈ డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తాను చూద్దాం మనకి ల్యాటిట్యూడ్లో లాంగిట్యూడ్లో వ్యాల్యూ అనేది డిస్ప్లే అవుతుందో లేదో లేకుంటే ఏదైనా ఇష్యూస్ వస్తే మనం వాటిని కూడా ఫిక్స్ చేద్దాము ఇక్కడ చూడండి జీపీఎస్ మాడ్యూల్ కనెక్టెడ్ అంటే నాకు డేటా అనేది రిసీవ్ అయింది ఇక్కడ చూడండి ల్యాటిట్యూడ్ ఆ లాంగిట్యూడ్లో రెండు మనకి డిస్ప్లే అయింది ల్యాటిట్యూడ్ల ల్యాటిట్యూడ్ లాంగిట్యూడ్ నల్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే మనకి టూ రోలో టూ డేటా అనేది ఎగ్జాక్ట్గా డిస్ప్లే చేసాము నేను ఇక్కడ పాస్ చేసి మనకు కంపేర్ చేద్దాం అనమాట ఆ రెడ్ మార్కింగ్ డేటా అనేది మనం రిసీవ్ చేసుకున్నావా లేదో ఇక్కడ ఎప్పుడైతే వెయిటింగ్ ఫర్ కనెక్షన్ ఉంటుందో అప్పుడే మనం ట్రాన్స్మిట్ చేయాలి ఇక్కడ ట్రాన్స్మిట్ చేసే చూడండి జిపిఎస్ మోడల్స్ కనెక్టెడ్ అని వచ్చింది ఓకే నెక్స్ట్ ఇక్కడ నేను పాస్ చేసి మనం అవుట్పుట్ ఇప్పుడు చెక్ చేద్దాం అనమాట ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఎక్కడైతే మార్క్ చేసామో అది మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చిందో లేదో మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఓకే నేను ఎగ్జాక్ట్గా ఫిల్టర్ చేసి చూడండి జీరో నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ అండ్ జీరో సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ టూ సెవెన్ ఓకే ఈ విధంగా మనకంటే లాటిట్యూడనల్ లాంగిట్యూడ్ల డేటా అనేది మనం ఎగ్జాక్ట్గా రిసీవ్ చేసుకున్నాము నేను ఇదే డేటాని నేను ట్రాన్స్మిట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిఫ్టీ క్యారెక్టర్స్ తీసుకొని నేను డైరెక్ట్గా ట్రాన్స్మిట్ చేశాను హైపర్ టెర్మినల్ నుంచి ఓకే ఇక్కడ టెర్నల్ నుంచి అదేంటంటే ఫస్ట్ డాలర్ మన సెండ్ చేశాం కాబట్టి తర్వాత జీపీ జీజిఏ చెక్ మనం సెండ్ చేశాం కాబట్టి అప్పుడు నేను ఇక్కడ నుంచి ఈ యొక్క ఎరేలోనే ఆల్రెడీ ఫిఫ్టీ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎరే ఆఫ్ సెవెంటీన్ నుంచి నెక్స్ట్ ఈ యొక్క నైన్ క్యారెక్టర్స్ రిసీవ్ చేసుకొని నేను అది లాటిట్యూన్లో ఒక ఎరేలో కాపీ చేశాను తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇది లాటిట్యూన్ల డేటా కూడా సిమిలర్గా కాపీ చేశాను అనమాట వేరే ఎరేకి ఓకే ఫైనల్గా టూ ఎరేస్ ఏంటంటే ఎల్సీలోకి నేను డిస్ప్లే చేసుకున్నాను నాకు ఎగ్జాక్ట్గా డిస్ప్లే అనమాట ఇది మనకేంటంటే జీపీఎస్కి మనకి ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్ అనమాట ఓకే ఎప్పుడైతే మనకి ఏంటంటే పర్టికులర్ లొకేషన్లో మనం డిటెక్ట్ చేయాలంటే కంప్లీట్గా కం మనకి ఏంటంటే ఆల్వేస్ మనకి ఈ జీపీఎస్ మాడల్ అనేది కావాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పర్టికులర్ లొకేషన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్కడన్నా ఏదైనా ప్లేస్లో మనకి యాక్సిడెంట్ అయితే కంపల్సరీ ఈ యొక్క లొకేషన్ డిటెక్ట్ చేయాలంటే మనకి ఈ మోడల్ అనేది కావాలన్నమాట కంపల్సరీ ఓకే ఈ విధంగా మనం ఏంటంటే ప్రోగ్రామింగ్లో జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ నేను మన ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనేది ఏ విధంగా రాయొచ్చు అనమాట బట్ మనకి ఇక్కడ ఏంటంటే నేను ఈ కాన్సెప్ట్లో రాశాను అనమాట ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి నేను డాలర్ ఉందో లేదో నేను చెక్ చేస్తాను ఆ తర్వాత ఏంటంటే డాలర్ ఎప్పుడైతే వస్తుందో నేను ఇక్కడికి వెళ్ళిపోయి ఫిఫ్టీ క్యారెక్టర్స్ అనే కంప్లీట్గా నేను రిసీవ్ చేసుకున్నాను ఆ ఫిఫ్టీ క్యారెక్టర్స్లో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి నాకు జిపిజీజీఏ ఉండాలి కంపల్సరీ ఫైవ్ ఫైవ్ క్యారెట్స్ అప్పుడు నేను ఏం చేస్తానంటే జీపీఎస్ మోడల్ కనెక్టెడ్ అనేసి నేను డిస్ప్లే చేశాను అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను లాటిట్యూడ్ల డేటా ఏముంది లాంగిట్యూడ్ల డేటా ఏముందో రెండింటిని నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చేసి లాంగిట్యూడ్లో తర్వాత వచ్చేసి లాటిట్యూడ్ల డేటా ఒక ఈ టూ డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసేది నేను ఇక్కడ ఎల్సీడీలో నేను ఒక స్ట్రింగ్ ఫామ్ చేశాను కాబట్టి ఎల్ఏ అని ఇది ఒక స్ట్రింగ్ ఎల్ఏటీ ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి డైరెక్ట్గా నేను ఎల్సీడీలో ఎయిటీ ఫైవ్ లొకేషన్ నుంచి నేను ఎగ్జాక్ట్గా నేను డిస్ప్లే చేసుకున్నాను అనమాట అందుకని ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది ఓకే ఈ విధంగా మనం జిపిఎస్ మోడల్ ప్రోగ్రామ్ అనేది ఈజీగా రాయొచ్చు అనమాట ఓకే మనం ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా మనం పికప్ చేసామో డేటా ఆ ఎక్స్ట్రాక్టెడ్ డేటా అనేది ఎగ్జాక్ట్గా మనం ఎల్సీలో మనం డిస్ప్లే చేసామన్నమాట ఓకే ఈ విధంగా మనం ఎస్ఎంఎస్ చేయాలంటే డైరెక్ట్గా ఈ యొక్క డేటాని మనం ఎస్ఎంఎస్లో కూడా మనం పంపుకోవచ్చు అనమాట ఓకే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క జిపిఎస్ మోడ్యూల్ని ఎలా ఇంటర్ఫేస్ చేయాలో అని చూసామో ఎలా అంటే ఈ టీఎక్స్ పిన్ని మనం ఆర్ఎక్స్ పిన్ కనెక్ట్ చేసుకొని ఈ యొక్క జీపీఎస్ మాడ్యూల్ కూడా ఫైవ్ వల్స్ పవర్ సప్లై ఇవ్వాలి మన మైక్రో కంట్రోల్ కూడా ఫైవ్ వరల్డ్స్ పవర్ సప్లై అనేది ఇవ్వాలన్నమాట ఎప్పుడైతే ఈ మనకి ప ఇది కంటిన్యూస్గా ఏంటంటే మనకి ఈ యొక్క డేటా అనేది కంటిన్యూస్గా సెండ్ చేస్తూ ఉంటుంది అనమాట పర్టికులర్ లొకేషన్ యొక్క డేటాని ఎగ్జాక్ట్గా సెండ్ చేస్తూ ఉంటుంది మనం ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం పికప్ చేసుకొని ఆ డేటాని మనం ఎల్సీలో డిస్ప్లే చేసాం అనమాట ఈరోజు ఒక సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్